Hi friends, please subscribe to Amaravathi Media and press the bell icon for more latest updates. అదే జరిగితే చంద్రబాబుకు చిక్కులే. ప్రస్తుతం ఏపీలో మూడు రాజధానులు, అమరావతి మాత్రమే రాజధాని అనే అంశంపై రాజకీయాలు రసవత్రంగా సాగుతున్నాయి. తప్పొప్పుల సంగతి పక్కన పెట్టిన చంద్రబాబు ఎత్తుకు పై ఎత్తులు ఎలా అన్న దిశగా మాత్రమే ఆలోచిస్తున్నారు. అందులో భాగంగా గత ఎన్నికలు అమరావతిలోనే రాజధాని అంశంపై జరిగినట్లుగా అసెంబ్లీని రద్దు చేసి మళ్లీ ఎన్నికలకు వెళ్లాలని సూచిస్తున్నారు, సవాల్ చేస్తున్నారు. అంతవరకు బాగానే ఉంది, కానీ ఇక్కడ చంద్రబాబుకు ఒక విషయం అర్థం కావడం లేదు అనేది విశ్లేషకుల మాటగా ఉంది. 2019 ఎన్నికలు అనేవి అమరావతిలోనే రాజధాని ఉండాలనే అంశమే ప్రాతిపదికగా జరగలేదు. గత ఎన్నికల సమయంలో అమరావతి పేరు చెప్పిన చంద్రబాబు చేసిన మోసాలు, తిరిగి ప్రత్యేక విమాన ప్రయాణాలు, కట్టిన టెంపరీ కట్టడాలు, రుణమాఫీలో చేసిన దగ, నిరుద్యోగ భృతిలో చేసిన మోసం, ఇసుక పేరు చెప్పి చేసిన దంద, కానుకల పేరు చెప్పి చేసిన కక్కుర్తి పనులు, పేట్రేగిపోయిన దౌర్జన్యాలు, అవినీతి అక్రమాలు, జగన్ రాష్ట్రం మొత్తాన్ని అభివృద్ధి చేయగలడనే నమ్మకం, అంతకంటే ఎక్కువగా చంద్రబాబుని ఇక భరించలేమనే స్పష్టత, ఇవే కీలకంగా మారి ఎన్నికలు జరిగాయి. ఎందుకంటే గత ఎన్నికల సమయానికి ప్రజలకు వారు పడుతున్న ఇబ్బందులు, జరుగుతున్న అక్రమాలు, అవినీతిపై విసిగిపోయి ఉన్నారు. ఫలితంగా చంద్రబాబుపై పూర్తి కక్ష, కోపం అన్నీ తీర్చేసుకున్నారు. అనంతరం జగన్ తనదైన శైలిలో సంక్షేమ పథకాలు అమలుపరుస్తూ అన్ని ప్రాంతాల అభివృద్ధి తన బాధ్యతని, కేవలం తన సామాజిక వర్గాల వారు మాత్రం బాగుపడాలనే స్వార్థ మనస్తత్వం లేకుండా అమరావతిని అక్కడ ఉంచుతూనే విశాఖ, కర్నూలు ప్రాంతాలకు కూడా అన్యాయం జరగకుండా చర్యలు తీసుకుంటున్నారు. ఇది జగన్ చేసిన నేరంగా చూస్తే ఎలా? ఉత్తరాంధ్ర ప్రాంతం అభివృద్ధికి ఆమడ దూరంలో ఉంది అనేది ఇంతకాలం పాలించిన నేతలే నిస్సిగ్గుగా వారి ఫెయిల్యూర్ని ఒప్పుకునే పరిస్థితి. సీఎంది కూడా సేమ్ ప్రాబ్లం. మరి ఈ పరిస్థితుల్లో ఆ ప్రాంతాల అభివృద్ధి కూడా చాలా ముఖ్యమని భావించిన జగన్ది తప్పు ఎలా అవుతుంది? కేవలం తన సామాజిక వర్గం వారు ఎక్కువగా ఉన్న కృష్ణా, గుంటూరు ప్రాంతాలు మాత్రమే అభివృద్ధి చెందాలని భావించి మిగిలిన 11 జిల్లాల ప్రజలకు మోసం చేసిన వారిది కదా నేరం, మోసం, పాపం. అదే చంద్రబాబు జెండా. అదే చంద్రబాబు అజెండా అయితే మిగిలిన 11 జిల్లాల ప్రజలు, రెండు ప్రాంతాల ప్రజలు చేసిన నేరం ఏంటి చంద్రబాబు అని ఈ సందర్భంగా వారు ప్రశ్నిస్తున్నారు. రాయలసీమ ప్రాంతంలో 52 అసెంబ్లీ స్థానాలు ఉంటే 2 మాత్రమే టీడీపీకి ఇచ్చారనా? ఉత్తరాంధ్రలో చంద్రబాబుకు గోబల వాచేలా ఫలితాలు వచ్చాయనా? అదే ప్రజలు చేసిన తప్పైతే? అందుకే చంద్రబాబుకు ఆ ప్రాంత ప్రజలపైన కక్ష అయితే గుంటూరు, కృష్ణా జిల్లాల్లో చంద్రబాబు కురికిందేంటి, సాధించేసిందేంటి? అక్కడ క్లీన్ స్వీప్లేమీ జరగలేదుగా. చంద్రబాబుకు ఇప్పటికైనా అర్థం కావాలి, ఇప్పుడు అసెంబ్లీ రద్దయ్యి మళ్ళీ ఎన్నికలు వస్తే ఉత్తరాంధ్ర సీమ ప్రాంతాల్లో చంద్రబాబు మరింత పాతాళానికి వెళతారు అనేది విశ్లేషకుల మాటగా ఉంది.